రొటీరియన్ డాక్టర్ ఎంబిబిఎస్ రావు వెంకట పద్మ హాస్పిటల్ విజయనగరం అందరికీ శుభోదయం. చాలామంది పేరెంట్స్ ఏ రకమైన టూత్పేస్ట్ పిల్లలకు వాడాలి, ఫ్లోరినేటెడా నాన్ ఫ్లోరినేటెడ్ టూత్పేస్ట్ వాడాలన్నది సందేహం ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు. చిల్డ్రన్ 18 మంత్స్ దాటిన వాళ్ళకి మాత్రమే నాన్ ఫ్లోరినేటెడ్ టూత్పేస్ట్ మనం వాడుకోవాలి. 3 ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళకేమో ఫ్లోరినేటెడ్ టూత్పేస్ట్ మనం వాడుకోవచ్చు అనమాట. 18 మంత్స్ కంటే కింద తక్కువ ఉన్న పిల్లలకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6 మంత్స్ దాటిన తర్వాత ఉన్న బేబీస్కి ఏం చేయాలంటే, మనం సింపుల్గా గాజుతో ఏమో నోరు మార్నింగ్ను నైట్ మనం క్లీన్ చేయాలి పాలు తాగిన తర్వాత. అలాగే ఈవెన్ 18 మంత్స్ 1 ఇయర్ దాటిన తర్వాత పిల్లలు కూడాను డైలీ మినిమం 2 టైమ్స్ సాఫ్ట్ బ్రిజిల్ టూత్బ్రష్తో కానీ లేకపోతే సింపుల్ క్లాత్ తోటి నోరుని మనం క్లీన్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే 18 మంత్స్ దాటిన తర్వాత బేబీ ఎప్పుడైతే నడుస్తూ వాక్ చేస్తూ ఉంటారో వాళ్ళకేమో సాధ్యమైనంత వరకు ఫ్లేవర్డ్ ఉన్న టూత్ పేస్ట్లు సాధ్యమైనంత మనం వాడకూడదు, నాన్ ఫ్లోరినేటెడే మనం వాడకూడదు. ఎందుకోసమంటే ఫ్లేవర్ ఉన్నదనంటే బేబీ స్వాలో చేయడానికి అవకాశం ఉంటుంది, మింగడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా మనం బ్రష్ చేసిన తర్వాత బేబీ నోట్లోకి వచ్చిన వరకు బయటకు పూసే మెకానిజంని అలవాటు చేయాలి, సాధ్యం వరకు మింగకుండా మనం చూడగలగాలి. 3 ఇయర్స్ దాటిన తర్వాత మనం ఫ్లోరినేటెడ్ టూత్పేస్ట్ మనం స్టార్ట్ చేయొచ్చు. ఏదైనా సరే రోజుకి 2 సార్లు మాత్రము వాళ్ళకి నైట్ ఎస్పెషల్లీ పాలు తాగిన తర్వాత బ్రష్ చేసి పడుకోబెట్టాలి. దీని మూలంగా టూత్ టీకా తగ్గుతుంది. ఈ ఫ్లోరినేటెడ్ వాడడం మూలంగా ఏమవుతుందంటే ఎనమెల్ అది కూడా స్ట్రెంత్ పెరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. టు వాచ్ మోర్ హెల్త్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్టర్ ఎంబిబిఎస్ రావు యూట్యూబ్.